చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 24 వార్డుల్లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో రావాలే జగన్ కావాలే జగన్ అనే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. కటకింద రామకృష్ణాపురం, పాతపల్లూరు, మెట్టపల్లూరు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రోజాకి హారతులు ఇస్తూ డప్పు వాద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. రాబో ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగన్ ను సీఎం చేయాలన్నారు. జగన్ సీఎం అయితే ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందన్నారు. జగన్ అన్న తమ బిడ్డలను బడికి పంపిన ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ డిఎన్ ఏలుమలై, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కరువు వస్తుంది, వర్షాలు రాదు, ఆలోచించుకోండి. మరి అలాంటి వాళ్ళు వస్తే ఉపయోగం లేదు. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, వర్షాలు బాగున్నాయి, అందరికి కష్టాలు లేకుండా బాగుంది. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఆయనే ముఖ్యమంత్రిగా చేయలేదు, మీకు అన్యాయం చేస్తున్నాడని చెప్పడానికో, మీకు పని చేయలేదని చెప్పడానికో. సో 9 సంవత్సరాలుగా మన సమస్యల మీద పోరాడుతున్నారు అసెంబ్లీ లోపల బయట. అలా సమస్యల మీద అవగాహన ఉన్నాడు, మనుషుల్ని అభిమానించే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు నాయుడు అట్ట కాదు. మోడీ దొరుకుతాడా, రాహుల్ గాంధీ దొరుకుతాడా, ఎవరో ఒకరితో జతగట్టి అధికారంలో కూర్చోవాలనుకుంటున్నారు తప్ప మీ కష్టాలు తీర్చాలనుకోవట్లేదు. ఆయన అట్లాగే ఇక్కడ చైర్మన్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ ఫైల్ సంఖ్యలో పట్టుకొని పారిపోతారు. ఆరోగ్యశ్రీ పెన్షన్ ఇప్పుడా పాటించిన జగన్మోహన్ రెడ్డి వందా నాకు తిరిగి వెళ్ళకే కండిపోయిన. ఇంత వాటి జగన్మోహన్ రెడ్డి సార్ కి ఫ్యాన్ చిన్నది బోర్డు బోర్డుగా నాలుగు వంద ఉంగులకి ఎలా సెంచి కుడుకురావు. సరియా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారు, పిల్లలు చదువుకోవడం ఇచ్చారు కదా, అలా మళ్ళీ ఒక మంచి కొడుకుని ఆశీర్వదించారు. ఆయన వస్తే వాళ్ళ నాన్న మన అందరికీ మంచి చేస్తారు. ఓకేనమ్మా, అందరు కూడా ఫ్యాన్ గుర్తుకేయండి. రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ కొడుకు వస్తే పేద వాళ్ళ కష్టాలన్నీ పోతాయి. సరేనా, మన అందరికీ మంచి రోజు చేస్తారు. మనం మనం ఏమన్నా మీరే చేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా 1,000 రూపాయల పైన మీకు ఖర్చు అయితే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మీరేం కూడా హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు. అట్లాగే రైతు భరోసా, అలాగే డ్వాక్రాలో ఉన్నారా, డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి లోన్ మొత్తం మాఫీ చేసి మరి 4 సంవత్సరాల్లో మొత్తం మీకు ఇస్తారు. ఇదే కాకుండా మరి 45 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మరి మీ అందరికి కూడా 45 ఏళ్లు కష్టపడి ఒళ్ళు హోనం అవుతుంది కదా, వాళ్ళకి 4 ఏళ్లలో 75,000 ఇవ్వటం జరుగుతుంది. సో రాజశేఖర రెడ్డి లాగా మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీకు అన్ని వస్తాయి కష్టం లేకుండా, మేం చూసుకుంటాం. నేను లేడీ కాబట్టి మీరు కూడా నా దగ్గర నేరుగా ఏదైనా అడగచ్చు, చెప్పచ్చు. ఆ రోజు ఇలా చెప్పారు మాకు చేయండి అని కూడా మీరు చెప్పు. సరే, మా గవర్నమెంట్ అంతా రోజు చూడొచ్చు. ఓకేనా, ఫ్యాన్ గుర్తుకోటేయండి. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మళ్ళీ వచ్చేలాగా అందరూ.